రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 17,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి నిరంతరం 9 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులు సక్రమంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత లేదని, విద్యుత్ కొరత అసలే లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సింగూరకు నీటిని మళ్లించి అక్కడి నుంచి జహీరాబాద్ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని హరీష్ స్పష్టం చేశారు. దిగదాంతో మన చెరుకు రైతులకి అన్ని రకాలుగా సేవలు అందించడానికి చాలా ఓపికతో మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, అందరినీ కలుపుకొని పోవాలి. పార్టీలకు అతీతంగా చెరుకు రైతులకు సేవలు అందించాల్సిన బాధ్యత ఉమాకాంత్ గారు వారి సభ్యులు వారి పైన ఉంటుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీకు అదృష్టం ఏంటంటే చాలా అనుభవజ్ఞులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు ఫరీదుద్దీన్ గారు ఉన్నారు. వారి సహకారం తీసుకొని వారు ఎందుకంటే ఇక్కడే ఉంటారు ఎక్కువ, వారి సహకారం తీసుకొని అన్ని రంగాల్లో జహీరాబాద్ అభివృద్ధిలో కానీ మీ యొక్క చెరుకు రైతుల అభివృద్ధి కోసం మీరు బాగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయండి, ఇంకోవైపు చెరుకు రైతులకు మీరు సేవలు అందించేందుకు ప్రయత్నం చేయాలి. ఇవాళ చెరుకు రైతులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పగటి పూట 3 గంటల కరెంటు, రాత్రి పూట 3 గంటల కరెంటు ఉండే, కానీ చెరుకు నీళ్లు పెట్టాలంటే రైతు పరిస్థితి ఏంది? రాత్రి పూట కరెంటు ఇచ్చి కూడా లాభం లేనటువంటి పరిస్థితి ఉండే. రాత్రి పూట చెరుకు ఎండిపోతుందని నీళ్లు పెట్టాలంటే చెరుకు రైతులు పాములు కొట్టి, కరెంటు షాకులు కొట్టి ఎంతమంది చెరుకు రైతులు చనిపోయిందో, ఎన్ని బాధలు అయినాయో మీకు నాకంటే ఎక్కువ తెలుసు చెరుకు రైతులుగా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 9 గంటల పగటి పూట కరెంట్ ఇచ్చినాక చెరుకు రైతులకు రాత్రి పూట బాధలు తప్పినాయి. ఇవాళ మీకు ఇచ్చే 9 గంటలు కూడా పగటి పూటనే ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ముఖ్యంగా కూరగాయ రైతులు కానీ, అల్లం రైతులు కానీ, చెరుకు రైతులు కానీ, అరటి తోట రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఎక్కువగా హార్టికల్చర్ ఉండే, కానీ రాత్రి పూట కరెంట్ వల్ల గతంలో ఇబ్బంది పడ్డారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఈ కరెంట్ వచ్చినా? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పరిశ్రమలకు, పల్లెటూళ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. జహీరాబాద్ పట్టణంలో కరెంటు కోత లేదు. ఈరోజు రైతాంగానికి 9 గంటల పగటి పూట కరెంట్ ఇవ్వడం వల్ల మంచి పంటలు పండించుకోగలుగుతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఇంకొక సంవత్సరం కల్లా మీ బావి కాడ, మీ బోరు కాడ కూడా 24 గంటల కరెంటు రైతులకు కూడా అందిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తాం. అంటే మా రైతన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు బావి కాడ, బోరు కాడ స్టార్టర్ వస్తుంటే మోటార్ల నీళ్లు పడతాయి, చాలనుకుంటే బంద్ చేసుకోవచ్చు. అంటే అట్లా రైతుకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే దేశంలోనే తొలి ప్రభుత్వం కాబోతుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, మరి పక్క పూట కర్ణాటక ఉంది కదా, 20 కిలోమీటర్ ఏదో కర్ణాటక, మాకింత కరెంటే, వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తున్నారు రైతులకు? 6-7 గంటలే సార్. మీరున్న 10 గంటలు ఇయ్యలేదు, మీరున్న 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉంటే ఇయ్యలేదు. ఇప్పుడు పోయి కర్ణాటకలు ఉంది, ఇప్పుడని ఇస్తున్నా. మరి వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్?